Good morning to one and all. Welcome to the channel Voice of Mechanical. Ivar manam properties of steam lo oka vishayam nechukobothunnam. Ade formulas, formation of formulas and problem solving techniques. Ante ye term ela use cheyalanadu manu ikkada telusukobothunnam. Ee properties of steam lo munduga manaki adige terms ante vache terms enthalpy, specific volume, density, external work of evaporation, internal work done, internal energy, specific entropy. Specific ఇప్పుడు ముందుగా ఒక్కొక్క దాని గురించి మనం నేర్చుకుందాం. ఎంథాల్పీ, ఎంథాల్పీ అంటే ద సమ్ ఆఫ్ ఇంటర్నల్ ఎనర్జీ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ ప్రెజర్ అండ్ వాల్యూమ్. మామూలుగా మనకు తెలిసిన జనరల్ ఫార్ములా. అంటే ఎంథాల్పీ అంటే దానిలో ఉన్న ఇంటర్నల్ ఎనర్జీ, అంటే ఆ మాలిక్యూల్స్ వల్ల వచ్చే కైనెటిక్ ఎనర్జీ కానీ పొటెన్షియల్ ఎనర్జీ కానీ, దాంతోపాటు ఆ మాలిక్యూల్స్ దగ్గర ఉండే ప్రెజరు ఇంటూ దాని యొక్క వాల్యూమ్, ఎంత స్పేస్ అయితే ఆక్యుపై చేస్తుందో అది చేస్తే మనకి ఎంథాల్పీ అన్నది వస్తుంది. ఈ ఎంథాల్పీని ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే హీట్ ఎనర్జీ కింద కూడా మనం చెప్పుకోవచ్చు. అంటే ఎంత హీట్ ఎనర్జీ ప్రపోజ్ చేస్తూ ఉంటుంది, అంటే థర్మల్ ఈక్విలిబ్రియం కండిషన్స్లో ఎంత హీట్ ఎనర్జీ అనేది ప్రపోజ్ చేస్తూ ఉంటుందన్న కూడా ఎంథాల్పీ అనొచ్చు మనం. ఈ ఎంథాల్పీ మనకి స్టీమ్ ఫార్మేషన్లో మొత్తం 3 types ఆఫ్ స్టీమ్స్ ఉంటాయి మనకి. వెట్ స్టీమ్, డ్రై స్టీమ్, సాచురేటెడ్ స్టీమ్. ఆల్రెడీ ముందు వీడియో వెట్ స్టీమ్ అంటే వాటర్ పార్టికల్స్తో కలిపి స్టీమ్ అన్నది ఉంటే దాన్ని వెట్ స్టీమ్ అంటాం. అదే డ్రై స్టీమ్ అంటే అందులో వాటర్ పార్టికల్సే ఉండవు, అంటే సస్పెన్షన్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్ ఈజ్ 0. అంటే వాటర్ పార్టికల్స్ అనేవి ఏమి ఉండవు, అది ప్యూర్ స్టీమ్ డ్రై స్టీమ్ అన్నది. అది మనకి కరెక్ట్గా అట్ ద సాచురేషన్ టెంపరేచర్లో మాత్రమే డ్రై స్టీమ్ అని ఉంటుంది. దానికి మించి టెంపరేచర్ ఏ మాత్రం ఇంక్రీజ్ చేసినా డ్రై స్టీమ్ది అది సూపర్ హీటెడ్ స్టీమ్ కింద మారుతుంది. ఇప్పుడు వీటి మూడింటికి ఎంథాల్పీ యొక్క ఎక్స్ప్రెషన్స్ చూడండి. ఎంథాల్పీ ఫర్ వెట్ స్ట్రీమ్, వెట్ స్ట్రీమ్ యొక్క ఎంథాల్పీ చూసినట్లయితే ఇక్కడ హెచ్ఎఫ్ ప్లస్ ఎక్స్హెచ్జి. ఇక్కడ హెచ్ఎఫ్ అంటే ఏంటి, హెచ్జి అంటే ఏంటి, ఎక్స్ అంటే ఏంటి. ఇక్కడ ఎక్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టర్మ్. ఎక్స్ ఈజ్ నోన్ యాజ్ డ్రైనెస్ ఫ్రాక్షన్. డ్రైనెస్ ఫ్రాక్షన్, డ్రైనెస్ ఫ్రాక్షన్ అంటే ఇప్పుడు వెట్ స్టీమ్ అనగానే మనం అందులో వాటర్ పార్టికల్స్ ప్లస్ స్టీమ్ కూడా ఉంటుందని చెప్పుకున్నాం కదా. ఆ వాటర్ పార్టికల్స్ కంటెంట్ ఎంత ఉంటుంది, స్టీమ్ యొక్క కంటెంట్ ఎంత ఉంటుంది అని చెప్పేదే ఈ డ్రైనెస్. అంటే మొత్తాన్ని మనం సపోజ్ మనం ఇప్పుడు మొత్తాన్ని కూడా సపోజ్ ఇక్కడ చూడండి ఒకసారి డయాగ్రామ్లో గ్రాఫ్లోని ఈ గ్రాఫ్లోని ఈ మొత్తం కూడా మనం వెట్ స్టీమ్ కింద చెప్పుకోవచ్చు. ఈ మొత్తంని కూడా మనం వెట్ స్టీమ్ కింద చెప్పుకోవచ్చు. కానీ ఈ మొత్తం మనకి కరెక్ట్గా ఇదిగో ఈ ఎక్స్ అనే పాయింట్ దగ్గర మాత్రమే మనకు కావాలనుకుంటే అక్కడ మాత్రమే చెప్పేదాన్ని డ్రైనెస్ ఫ్రాక్షన్ అంటాం మనం. కాబట్టి ఇక్కడ ఉండేది ప్యూర్ సాచురేటెడ్ లిక్విడ్, ఇక్కడ ఉండేది ప్యూర్ స్టీమ్. కాబట్టి దీని మొత్తాన్ని మనం పర్సంటేజ్లో అనుకుందాం. అంటే ఇక్కడ 0 స్టార్ట్ అయితే ఇక్కడ 1 ఎండ్ అవుతుంది. అంటే ఎక్స్ వాల్యూస్ లైస్ బిట్వీన్ 0 greater than 1, 0 to 1 మధ్యలో ఉన్న మాత్రం ఉంటుంది ఎక్స్ వాల్యూ అన్నది. ఈ ఎక్స్ వాల్యూ అన్నది వీటి మధ్యలో మాత్రం ఉంటుంది. కాబట్టి మనం ఏదైనా ఒక పాయింట్ దగ్గర తీసుకుంటే ఎక్స్ వాల్యూ అన్నది 0.98, 0.9296 ఇలాంటివన్నీ వస్తుంటాయి అన్నమాట. ఇలా రావడం వల్ల మనకి అక్కడ ఎంత ఉంటుందో ప్రజెంట్ స్టీము అండ్ వాటర్ ఎంత, వాటర్ కంటెంట్ ఎంత ఉంటుందో మనకు తెలుస్తుంది. ఇది వెట్ స్టీమ్ యొక్క డ్రైనెస్ ఫ్రాక్షన్. ఇక్కడ ఒకసారి ఈ ఫ్రాక్షన్ డ్రైనెస్ ఫ్రాక్షన్ నుండి తిందకి గీసినట్టయితే గ్రాఫ్, ఇదంతా కూడా హెచ్ఎఫ్ సెన్సిబుల్ హీట్, ఇదేమో లాటెంట్ హీట్ ఆఫ్ వాపరైజేషన్ మొత్తాన్ని. ఇప్పుడు ఈ ఎక్స్జీ అన్నది ఉంది కదా మనకి, ఈ ఎక్స్ దగ్గర నుండి గ్రాఫ్ కనుక తిందకి తీసుకెళ్తే ఈ హెచ్ఎఫ్ ప్లస్ ఇక్కడ ఎంతైతే హీట్ అమౌంట్ ఉంటుందో అది, అంటే హెచ్ఎఫ్ ప్లస్ ఎక్స్హెచ్జీ ఈ ఫార్ములా మారుతుంది. మనకి డెరివేషన్స్ అన్నవి ఈ మన సెమిస్టర్స్లో అంటే C16 సిలబస్ ప్రకారం డెరివేషన్స్ అన్నవి లేవు కాబట్టి డెరివేషన్స్ చెప్పట్లేదు. కాబట్టి ఎంథాల్పీ చేంజ్ ఫర్ వెట్ స్టీమ్ ఈక్వల్ టు హెచ్ఎఫ్ ప్లస్ ఎక్స్హెచ్జీ, డ్రై స్టీమ్కి ఏమో హెచ్జీ. అంటే డ్రై స్టీమ్కి ఇంకా సాచురే అది ఏమాత్రం హీట్ చేసినా సరే సూపర్ హీటెడ్ స్టీమ్ అయిపోద్ది, ఏమాత్రం డ్రై స్టీమ్ కంటే తక్కువ ఉన్నా సరే అది వెట్ స్టీమ్ అయిపోద్ది. అంటే ఒకే ఒక పాయింట్ దగ్గర మాత్రమే మనకి డ్రై స్టీమ్ అనేది జరుగుతుంది, ఆ పాయింట్నే మనం డ్రై స్టీమ్ అంటాం. అంటే ఇది ఒక్క పాయింట్ దగ్గర మాత్రమే జరుగుతుంది. అంటే ఆ టెంపరేచర్ సాచురేటెడ్ టెంపరేచర్
ఈ పాయింట్ దగ్గర ఇది పాయింట్ దగ్గర సాచురేటెడ్ టెంపరేచర్ అండ్ డ్రై స్టీమ్, అంటే హెచ్జీ అక్కడ మాత్రం ఉంటుంది. ఈ హెచ్జీ అండ్ హెచ్ఎఫ్ వాల్యూస్ మన కాన్స్టెంట్ ప్రెజర్ దగ్గర మాత్రమే లై అవుతాయి, అంటే కాన్స్టెంట్ ప్రెజర్ దగ్గర మాత్రం ఉంటాయి. కాబట్టి మన స్టీమ్ టేబుల్ బుక్ను ఉపయోగించి హెచ్ఎఫ్ అండ్ హెచ్జీ వాల్యూస్ని మనం ఫైండ్అవుట్ చేయొచ్చు సింపుల్గా. అలాగే సూపర్ హీటెడ్ స్టీమ్కి అయితే హెచ్జీ ప్లస్ సిపి టీ సూప్ మైనస్ టీఎస్. టీ సూపర్ అంటే ఇక్కడ ఆ సూపర్ హీటెడ్ స్టీమ్ యొక్క వాల్యూ టెంపరేచర్ అనమాట. ఇక టీఎస్ అంటే సాచురేటెడ్ లిక్విడ్ ఆఫ్ ద టెంపరేచర్, సాచురేటెడ్ టెంపరేచర్ కింద చెప్పుకోవచ్చు. సాచురేటెడ్ ఆఫ్ లిక్విడ్ టెంపరేచర్, సాచురేటెడ్ ఆఫ్ స్టీమ్ టెంపరేచర్ రెండు ఈక్వల్గానే ఉంటాయి, ఎందుకంటే హారిజంటల్ లైన్ మీదే ఉంటాయి కాబట్టి. కాబట్టి మనకి టీ సూప్ అన్నది మనకి స్టీమ్ టేబుల్ బుక్లో ఇవ్వడు, మనకి క్వశ్చన్లో ఇవ్వాలి, లేకపోతే దీన్నే ఫైన్ చేయమంటే మనం ఫైన్ చేయగలగాలి. ఇక్కడ సిపి అంటే స్పెసిఫిక్ హీట్ అట్ కాన్స్టెంట్ ప్రెజర్. ఈ ప్రాసెస్ అంతా కూడా మన కాన్స్టెంట్ ప్రెజర్లోనే జరుగుతుంది కాబట్టి ప్రెజర్ని చూసుకుంటున్నాను. ఈ సిపి వాల్యూ ఫర్ సూపర్ హీటెడ్ స్టీమ్కి 2.1 మధ్య నుండి 2.3 వరకు ఉంటుంది. మధ్యలో ఏ వాల్యూ తీసుకున్నా అసంప్షన్, ఒక్కొక్కసారి ఆడే మనకు వేస్తూ ఉంటారు, క్వశ్చన్లోనే అడుగుతుంటారు. నెక్స్ట్ స్పెసిఫిక్ వాల్యూమ్ ఎక్స్ ఇంటూ విజి. ఈ విజీ అనే వాల్యూ మనకి ఆక్యుపై చేసే వాల్యూమ్ అన్నది మనకి డైరెక్ట్గా స్టీమ్ టేబుల్ బుక్ నుండి ఉంటుంది. ఈ స్టీమ్ టేబుల్ బుక్లో డైరెక్ట్గా మనం కనుక ఈ వాల్యూని సబ్మిట్ చేసుకుంటే మనకు ఆన్సర్ అన్నది వస్తుంది. డ్రై స్టీమ్ కూడా డైరెక్ట్ విజీ, ఇంకా దీనికైతే ఎక్స్ ఉంటుంది, డ్రై స్టీమ్ కూడా విజీ అవుతుంది. సూపర్ హీటెడ్ స్టీమ్కి వచ్చేసరికి విజీ ఇంటూ టీ సూపర్ మైనస్ టీ సాచురేటెడ్ అంటే టెంపరేచర్ అట్ సూపర్ హీటెడ్ స్టీమ్ అట్ అండ్ బై టెంపరేచర్ ఆఫ్ సాచురేటెడ్ రీజన్. డెన్సిటీ, డెన్సిటీకి వాళ్ళ మాస్ బై వాల్యూమ్ గుర్తుపెట్టుకోవాలి. ఒకసారి ఈ ఫార్ములాస్ అన్నీ కూడా యూనిట్ మాస్కి కన్సిడర్ చేసింది. ఒకవేళ కనుక మీకు మాస్ కన్సిడర్ చేసినట్లయితే ఖచ్చితంగా ముందు ఇంటూ మాస్ చేయాలి. ఇంటూ మాస్ చేసినప్పుడు మాత్రం మీకు పర్ఫెక్ట్గా ఆన్సర్ వస్తుంది. డెన్సిటీకి 1/V వెట్ అంటే వాల్యూమ్ ఆఫ్ వెట్ అంటే స్పెసిఫిక్ వాల్యూమ్ కింద మనం వేసుకోవచ్చు. స్పెసిఫిక్ వాల్యూమ్ ఇంటూ మాస్ కింద వేయాలి, లేకపోతే అది యూనిట్ మాస్ కింద మారిపోతుంది. 1/V వెట్ అంటే ఇక్కడ ఏంటి స్పెసిఫిక్ వాల్యూమ్, అంటే V వెట్ బదులు ఏం వేసుకోవచ్చు, ఎక్స్ ఇంటూ విజీ. విజీ అంటే డైరెక్ట్గా విజీ మనకి స్టీమ్ టేబుల్ బుక్ నుండి వస్తుంది. వి సూప్ అంటే విజీ ఇంటూ టీ సూపర్ సాచురేటెడ్ స్టీమ్ అంటే టెంపరేచర్ ఎట్ సూపర్ సాచురేటెడ్ స్టీమ్ బై టెంపరేచర్ ఆఫ్ సాచురేటెడ్ స్టీమ్. నెక్స్ట్ ఎక్స్టర్నల్ వర్క్ ఆఫ్ ఎవాపరేషన్ అంటే మనకి ఎవాపరేషన్లో కూడా మనకి స్టీమ్ కింద ఫామ్ అవుతుంది, కానీ మనం చూడలేము, అది కూడా 100 డిగ్రీస్ టెంపరేచర్ కాకుండా ముందుగానే ఫామ్ అవుతుంది. అలాంటి వాటిలో వెట్ స్టీమ్, డ్రై స్టీమ్, సూపర్ హీటెడ్ స్టీమ్ ఎలా ఉంటుంది అన్న దగ్గర మనం చూద్దాం వాటికి ఫైండింగ్ ఫార్ములాస్. 100 × P × V వెట్, వి వెట్ అంటే ఎక్స్ ఇంటూ విజీ, పి అంటే ప్రెజర్, అప్పుడు మనకి వెట్ స్టీమ్ అనేది వస్తుంది. డ్రై స్టీమ్ అనేది 100 × P × V, ఇక్కడ ఏం లేదు, జస్ట్ వర్క్కి ఫార్ములా. వర్క్కి ఫార్ములా ఏంటి, మామూలుగా ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. అదే ఫ్లూయిడ్స్ కనుక వస్తే ప్రెజర్ ఇంటూ వాల్యూమ్, అదే ప్రెజర్ ఇంటూ వాల్యూమ్ వేస్తున్నాం, కానీ ఇందులో పక్కన 100 అనే కాన్స్టెంట్ని పెడుతున్నాం, ఎందుకంటే అది ఎవాపరేషన్ ప్రాసెస్లో జరుగుతుంది కాబట్టి. సేమ్ ఇక్కడ కూడా అంతే, 100 × P × V సూప్, వి సూపర్ సాచురేటెడ్ స్టీమ్ అంటే వి సూపర్ సాచురేటెడ్ స్టీమ్ ఈక్వల్స్ టు విజీ ఇంటూ టీ సూపర్ సాచురేటెడ్ స్టీమ్ బై టీ అట్ సాచురేటెడ్ టెంపరేచర్. ఇంటర్నల్ వర్క్ డన్, ఇంటర్నల్ వర్క్ డన్ అంటే లోపల ఉన్న మాలిక్యూల్స్ ఎప్పుడు కూడా డిస్ట్రిబ్యూషన్ అంటే అలా కదులుతూనే ఉంటాయి కదా, వాటి వల్ల లోపల ఉన్న మాలిక్యూల్స్ ఒకదాని మీద ఒకటి వర్క్ చేసుకుంటూ ఉంటాయి, దీన్ని ఇంటర్నల్ వర్క్ డన్ అంటారు. వీటిని పెద్దగా అడగరు బట్ చెప్తున్నాను, ఎక్స్ ఇంటూ ఎఫ్హెచ్జీ మైనస్ WV వెట్, ఎక్స్ HFG. HFG అంటే ఇక్కడ మనకి HF మైనస్ HG కింద తీసుకుంటే మనకి HFG అన్నది మనకు రావడం జరుగుతుంది. HF మైనస్ HFG చేస్తే మనకి HG అన్నది రావడం జరుగుతుంది. ఓ ఈ HFG అన్నది మనకి కూడా డైరెక్ట్గా స్టీమ్ టేబుల్ బుక్లో మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ స్మాల్ కరెక్షన్, ఇక్కడ ఎంథాల్పీలో HF ప్లస్ XHG అన్నది మనకి డైరెక్ట్గా సాచురేటెడ్లో ఇస్తే మనం ఇది వాడడం జరుగుతుంది, లేకపోయినట్లయితే ఇక్కడ HG బదులు HFG అనేది ఎక్కువగా వాడడం జరుగుతుంది. ఒకసారి దీన్ని ఐడెంటిఫై చేయండి, ఇక్కడ HG కన్నా HFG అన్నది ఎక్కువగా వాడడం జరుగుతుంది, ఒక్కసారి ఐడెంటిఫై చేసుకోండి. కొన్ని సమయాల్లో మాత్రమే HG అన్నది వాడడం జరుగుతుంది. నెక్స్ట్
internal dry steam for internal work done equal to HFG minus WG. Ika WG ante work done of evaporation 100 PVG. Ikkada manaku formula iskoni chusukovali. సూపర్ హీటెడ్ స్టీమ్లో ఇంటర్నల్ వర్క్ డన్ అనేది ఏం జరగదు, ఎందుకంటే అది హై స్టీమ్ కాబట్టి ఇంకా దాన్ని కొలడం కొంచెం ఇంపాసిబుల్ లాగా చెప్పుకోవచ్చు మనం. తర్వాత ఇంటర్నల్ ఎనర్జీ, ఇంటర్నల్ ఎనర్జీ వచ్చేసరికి హెచ్ వెట్ మైనస్ డబ్ల్యూ వెట్. ఇక్కడ మనకి మామూలు తెలిసిన ఫార్ములా హీట్ సప్లైడ్ మైనస్ వర్క్ డన్. ఇంటర్నల్ ఎనర్జీ ఈక్వల్ టు హీట్ సప్లైడ్ మైనస్ వర్క్ డన్. ఇక్కడ హీట్ సప్లైడ్ అంటే ఎంథాల్పీ కింద లెక్క, ఎంథాల్పీ మైనస్ వర్క్ డన్. వర్క్ డన్ అంటే ఎక్స్టర్నల్ వర్క్ ఆఫ్ ది ఎవాపరేషన్ కింద చెప్పుకోవచ్చు. డబ్ల్యూ వెట్ ఈక్వల్ టు 100 ఇంటూ పీ ఇంటూ వి వెట్, హెచ్జీ మైనస్ డబ్ల్యూజీ, హెచ్ సూపర్ మైనస్ డబ్ల్యూ సూపర్. సేమ్ ఇవే ఫార్ములాస్ మళ్ళీ సబ్మిట్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ స్పెసిఫిక్ ఎంట్రోపీ, స్పెసిఫిక్ ఎంట్రోపీకి వచ్చేసరికి మనకి ఇక్కడ ఎస్ఎఫ్ ప్లస్ ఎక్స్ ఇంటూ XFG అంటే ఎంట్రోపీ అట్ సూపర్ హీటెడ్ స్టీమ్ దగ్గర, సూపర్ హీటెడ్ స్టీమ్ సారీ సాచురేటెడ్ లిక్విడ్ కన్నా ముందు లిక్విడ్ రీజియన్లో ఉన్నది ప్లస్ డ్రైనెస్ ఫ్రాక్షన్ ఇంటూ ఎస్ఎఫ్ మైనస్ హెచ్జి. ఇక్కడ ఎస్ఎఫ్ హెచ్జి అంటే ఏటాక్స్ అని చూద్దాం. ఇక్కడ మనకి హెచ్ఎఫ్ కింద తీసుకుంటున్నాం కదా ఈ పాయింట్, ఒక ఇదే కనుక టెంపరేచర్ ఇది ఎంథాల్పీ గ్రాఫ్, ఇదే కనుక టెంపరేచర్ అండ్ ఎంట్రోపీ గ్రాఫ్ని కనుక మనం తీసుకున్నట్లయితే ఇదే గ్రాఫ్లోని సేమ్ ఇవే పాయింట్స్ వస్తాయి. ఇక్కడ హెచ్ బదులు ఎస్ అనే పాయింట్ వస్తుంది, అంటే ఇక్కడ నుండి ఇక్కడిది ఎస్ఎఫ్, ఇక్కడ నుండి ఇక్కడికి అంటే ఇది ఎస్ఎఫ్, ఇది ఎస్ఎఫ్జి, ఇది ఎస్జి. ఈ పాయింట్స్ ఇలా ఈ పాయింట్స్ రావడం వల్ల సేమ్ ఇవే ఫార్ములా, అంటే సెన్సిబుల్ హీట్ దగ్గరే మనకి ఎస్ఎఫ్ వస్తుంది, వీటి మధ్య ఎస్ఎఫ్ మైనస్ హెచ్జి అన్న దగ్గర మనకి వెట్ స్టీమ్ తాలూకులో ఉన్న ఎంట్రోపీ వస్తుంది, నెక్స్ట్ డ్రై స్ట్రీమ్ దేమో హెచ్జి వస్తుంది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటి, వెట్ స్టీమ్ దగ్గర ఓన్లీ వన్ కండిషన్ మాత్రమే ఉంటుంది, అంటే అది ఇంకా ఒక్క పాయింట్ డిగ్రీ రేజ్ అయినా సరే సూపర్ హీటెడ్ స్టీమ్ కింద అయిపోద్ది, ఏమాత్రం తక్కువగా ఉన్నా సరే అది వెట్ స్టీమ్ అయిపోద్ది. కాబట్టి వన్ పాయింట్ దగ్గర మాత్రమే మనకి డ్రై స్టీమ్ అన్నది ఉంటుంది, కాబట్టి ఇది గుర్తుపెట్టుకొని ఉంచుకోవాలి. నెక్స్ట్ ఇక్కడే సేమ్ ఫార్ములా, ఇక్కడ హెచ్ఎఫ్ బదులుగా ఎస్ఎన్ని సబ్జెక్ట్ చేయడం జరిగింది, అలాగే డ్రై స్టీమ్కేమో హెచ్జి హీటెడ్ స్టీమ్ సిపి. ఓకే నెక్స్ట్ ప్రాబ్లమ్స్లో సింప్లిఫైగా సాల్వ్ చేయడం కొన్ని టిప్స్. ఇందులో ఎంథాల్పీ, ఇప్పుడు ఎంథాల్పీ కనుక కట్టమని హీట్ రిక్వైర్డ్ మనల్ని కట్టమన్నాడు ప్రాబ్లంలో. హీట్ రిక్వైర్డ్ కట్టమన్నప్పుడు అంటే ఒక పాయింట్ ఇచ్చేసి, టూ పాయింట్స్ ఇస్తాను మనకి ఒకే స్టీమ్కి, టూ పాయింట్స్ ఇచ్చి ఈ ఒక వన్ పాయింట్ నుండి సెకండ్ పాయింట్కి వెళ్ళడానికి ఎంత హీట్ ఎనర్జీ రిక్వైర్డ్ అని చెప్పి మనల్ని అడుగుతాడు. అంటే ఇప్పుడు సపోజ్ ఇక్కడ మనకు ఒక పాయింట్ తీసుకుంటున్నాం, ఇక్కడ మనం ఒక పాయింట్ని కనుక తీసుకున్నట్లయితే ఇక్కడ కనుక ఒక పాయింట్ని మనం తీసుకుంటున్నాం, ఈ పాయింట్ నుండి ఇక ఎక్స్ అనే పాయింట్కి ఇక్కడగా ఒక పాయింట్ ఉంది, ఇక్కడ మనకి టెంపరేచర్ ఇస్తాడు, టెంపరేచర్ కానీ వేరే ఏదైనా ఇస్తాడు, ఇక్కడ మనకి టెంపరేచర్ కానీ వేరే ఏదైనా ఇస్తాడు, డ్రైనెస్ ఫ్రాక్షన్ ఇస్తాడు. ఇలా ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఈ పాయింట్ దగ్గర ఉన్న ఎంథాల్పీ కట్టాలి, హీట్ రిక్వైర్డ్ అని అడిగినప్పుడు ఎంథాల్పీ కట్టాలి, ఈ పాయింట్ దగ్గర ఉన్న ఎంథాల్పీ కట్టాలి. ఇలా రెండు కట్టిన తర్వాత దీని నుండి దీన్ని మైనస్ చేస్తే మనకి హీట్ రిక్వైర్డ్ అన్నది వచ్చేస్తుంది. కానీ మనకి ప్రాబ్లమ్స్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఆడు ఏ స్టీమ్ ఇస్తున్నాడు, ప్రాబ్లమ్స్లో వాడు మనకి ఏ స్టీమ్ ఇస్తున్నాడు అన్నది మనం గుర్తుపెట్టుకోవాలి. ఆడు ఏ స్టీమ్ ఇస్తున్నాడు అన్నది మనకు ఎలా తెలుసుకుంటాం అంటే, ఒకవేళ కనుక వాడు డ్రైనెస్ ఫ్రాక్షన్ ఇస్తే, అంటే డ్రైనెస్ ఫ్రాక్షన్ ఇస్తే ఆ స్టీమ్ అన్నది అంటే ఇచ్చిన స్టీమ్ అన్నది వెట్ స్టీమ్, ఎందుకంటే డ్రైనెస్ ఫ్రాక్షన్ అన్నది మనకి వీటిని మధ్యలో మాత్రం ఉంటుంది, ఇంకెక్కడ ఉండదు, అంటే లాటిన్ హీట్ ఆఫ్ వ్యాపరైజేషన్ మధ్యలో మాత్రమే మనకి డ్రైనెస్ స్టీమ్ అన్నది ఉంటుంది, అంటే ఎక్స్ ఉంటుంది డ్రైనెస్ ఫ్రాక్షన్ అన్నది. ఇలా ఉండడం వల్ల ఇక్కడ మాత్రమే వెట్ స్టీమ్ అన్నది ఉంటుంది. ఒకవేళ డైరెక్ట్గా డ్రై స్టీమ్ అని ఇస్తే ఇది ఒకటే పాయింట్ డ్రై స్టీమ్కి, అక్కడ మీకు టెంపరేచర్ తెలిసిపోద్ది, ఎంథాల్పీ కూడా తెలిసిపోద్ది డైరెక్ట్గా హెచ్జీ, ఇది స్టీమ్ టేబుల్ బుక్ నుండి మనకు తెలుస్తుంది. అదే సూపర్ హీటెడ్ స్టీమ్ అని ఎలా తెలుసుకోవాలంటే, అట్ గివెన్ ప్రెజర్లో సాచురేటెడ్ టెంపరేచర్ కన్నా సూపర్ హీటెడ్ స్టీమ్ యొక్క అంటే ఆడ ఇచ్చిన స్టీమ్ యొక్క టెంపరేచర్ కనుక ఎక్కువగా ఉంటే అది సూపర్ హీటెడ్ స్టీమ్. ఒకసారి మళ్ళీ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి, ఒకవేళ వాడు డ్రైనెస్ ఫ్రాక్షన్ కనుక ఇస్తే ఆ స్టీము ఇక్కడ డ్రైనెస్ ఫ్రాక్షన్ దగ్గర ఉంది అని చెప్పినట్లయితే
లేకపోతే ఆ స్టీమ్ అనేది సాచురేటెడ్ టెంపరేచర్ దగ్గర ఉంది అని చెప్పినట్లయితే, అప్పుడు ఆ స్టీమ్ అనేది వెట్ స్టీమ్ కింద మారుతుంది. అదే ఆ స్టీమ్ డ్రైన్ స్టీమ్ అని చెప్తే ఆ ఎగ్జాక్ట్గా ఒకే ఒక పాయింట్ మనకు ఉంటుంది డ్రై స్టీమ్కి. ఆ పాయింట్ దగ్గర టెంపరేచరు అండ్ ఎంథాల్పీ రెండు కూడా స్టీమ్ టేబుల్స్ బుక్లో మనకి డైరెక్ట్గా వచ్చేస్తుంది. అది కాదు, మనకి ఇంకా ఏదైనా అంటే ఆ స్టీమ్ ఇచ్చేసి టెంపరేచర్ ఇచ్చినప్పుడు సాచురేటెడ్ టెంపరేచర్ కన్నా స్టీమ్ యొక్క టెంపరేచర్ ఎక్కువగా ఉన్నట్లయితే, సాచురేషన్ టెంపరేచర్ అంటే ఏంటి, ఎంత ఏ టెంపరేచర్ దగ్గర అయితే వాటర్ అన్నది బాయిల్ అవుతుందో ఆ టెంపరేచర్ని సాచురేటెడ్ టెంపరేచర్ అంటాం. ఆ టెంపరేచర్ దాటితే అంటే ఆ వాటర్ అన్నది స్టీమ్ కింద మారి ఆ టెంపరేచర్ కనుక దాటితే అది సూపర్ హీటెడ్ స్టీమ్ కింద మారిపోతుంది. కాబట్టి ఆ టెంపరేచర్ దగ్గరికి వెళ్తే ఆ సూపర్ హీటెడ్ స్టీమ్. కాబట్టి ముందుగా ఏ స్టీమ్ అన్నది మనం గుర్తుపెట్టుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్.